Hi everyone, welcome to KS Academy. APPSC Endowment Executive Officer Grade 3 Examination Point of View Lo Paper 2 Hindu Tattva Shastramu Devalaya Vyavasthaku Sambandhinchina Model Screening Test 3 Nandali Class 4 Ku Sambandhinchina ప్రశ్నలు వాటి సమాధానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది బాణిలో మఠాల గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, మఠం అనునది యోగులకు పరివ్రాజకులకు వసతి ప్రదేశం. బి, శంకరాచార్యులు మఠాల స్థాపనకు ఆద్యులు. సి, మఠం అనునది ఆలయాలకు అనుబంధంగా చెప్పబడి ఉన్నది. ఆప్షన్ ఏ మాత్రమే, ఆప్షన్ టూ ఏబి మాత్రమే, ఆప్షన్ త్రీ ఏబి మరియు సిలు, ఆప్షన్ ఫోర్ ఏసి మాత్రమే. మఠాలకు సంబంధించి పైన పేర్కొనబడిన మూడు అంశాలు సరైనవి, కావున దీనికి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శంకరులు ఈ క్రింది ఏ గ్రంథాలకు భాష్యాలు వ్రాశారు? ఆప్షన్ ఏ ఐతిరేయ ఉపనిషత్, ఆప్షన్ బి బ్రహ్మసూత్రాలు, ఆప్షన్ సి విష్ణు సహస్రనామ సూత్రము, ఆప్షన్ డి గాయత్రి మంత్రము. ఆప్షన్ 1 ఏబీలు మాత్రమే, ఆప్షన్ టూ ఏబిసిలు మాత్రమే, ఆప్షన్ త్రీ ఏబిసి మరియు డీలు మాత్రమే, ఆప్షన్ ఫోర్ ఏసీలు మాత్రమే. శంకరాచార్యులు ఐతిరేయ ఉపనిషత్తుకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్రనామ సూత్రముకు, గాయత్రి మంత్రముకు భాష్యాలు వ్రాసెను. ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకరణ గ్రంథాలు అనగా ఆప్షన్ 1 పురాణ గ్రంథాలు, ఆప్షన్ 2 ఇతిహాస గ్రంథాలు, ఆప్షన్ 3 పురాతన గ్రంథాలు, ఆప్షన్ 4 తత్వ వేదాంత విషయాలకు సంబంధించిన గ్రంథాలు. ప్రకరణ గ్రంథాలు అనగా తత్వ వేదాంత విషయాలకు సంబంధించిన గ్రంథాలు, కనుక ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో శంకరులు వ్రాశారని చెప్పబడే సూత్రాలు ఏవి? ఆప్షన్ 1 సాధన పంచకం, ఆప్షన్ 2 మీనాక్షి పంచరత్న సూత్రం, ఆప్షన్ 3 వివేక చూడమని, ఆప్షన్ 4 పైవన్నియు. శంకరులు వ్రాయబడిన సూత్రాలు సాధక పంచకం, మీనాక్షి పంచరత్న సూత్రం, వివేక చూడమని, ఇవన్నీ శంకరులు రచించిన సూత్రములు, కనుక ఈ క్వశ్చన్కు ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో కుటుంబానికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. ఏ, కుటుంబం వ్యక్తుల కలయికతో రూపొందుతుంది. బి, వ్యక్తి ప్రాథమిక బాధ్యతను కుటుంబమే స్వీకరిస్తుంది. సి, వ్యక్తి వికాసానికి కుటుంబం అన్నది ప్రాథమిక సామాజిక యూనిట్గా పేర్కొంటారు. ఆప్షన్ 1 ఏబీలు మాత్రమే, ఆప్షన్ 2 ఏసీలు మాత్రమే, ఆప్షన్ 3 ఏబి మరియు సిలు, ఆప్షన్ 4 బిసి మాత్రమే. కుటుంబం అనేది కుటుంబానికి సంబంధించినది, కుటుంబ వ్యక్తుల కలయికతో రూపొందుతుంది, వ్యక్తి ప్రాథమిక బాధ్యతకు కుటుంబమే స్వీకరిస్తుంది, వ్యక్తి వికాసానికి కుటుంబం అన్నది ప్రాథమిక సామాజిక యూనిట్గా ఉంటుంది, కావున ఈ పైవన్యూ
సరైన సమాధానాలే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం అగుటకు దారి తీస్తున్న అంశాలు ఏవి? ఏ సోదరుల మధ్య గల భేదాత్మక ఆదాయాలు కుటుంబంలో ఉద్రిక్తతకు సృష్టించడం, బి యువతరములో వైయక్తికవాదం పెరగడంతో పాటు సమాజంలో ప్రాచిత్య కృత విభాగాలు కూడా పెరగడం, సి ఉమ్మడి కుటుంబం వ్యష్టి కుటుంబంగా మారడానికి దారితీసే ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రాముఖ్యతను విదేశీ అర్జన అవకాశాలను పెరగడం? ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏబీలు మాత్రమే, ఆప్షన్ 3 ఏబీసీలు, ఆప్షన్ 4 ఏసీ మాత్రమే. ఈ క్వశ్చన్కి కరెక్ట్ అయిన సమాధానం ఆప్షన్ 3 ఏబీసీలు సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మడి కుటుంబాల నిర్మితీయ లక్షణాలలో సరైనది ఏది? ఏ ఉమ్మడి నివాసం వంటశాల, బి పెద్ద పరిమాణం, సి ఉమ్మడి ఆస్తి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏబీలు మాత్రమే, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసీలు. ఉమ్మడి కుటుంబాల నిర్మితీయ లక్షణాలలో ఉమ్మడి నివాసం వంటశాల ఉండటం, పెద్ద పరిమాణం, ఉమ్మడి ఆస్తులు కలిగి ఉండడం ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణాలు. కాబట్టి ఈ క్వశ్చన్కు 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దత్తత ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది? 1 దత్తత తీసుకునే వ్యక్తి అందుకు అర్హుడై ఉండాలి, అంతేగాక దత్తత తీసుకునే హక్కు కూడా కలిగి ఉండాలి. 2 దత్తత ఇచ్చే వ్యక్తి కూడా అందుకు తగిన అర్హత ఉండాలి. ఆప్షన్ 3 దత్తత ఇవ్వబడే వ్యక్తి కూడా అందుకు అర్హుడై ఉండాలి. ఆప్షన్ 4 5 1 U. దత్తత ఎప్పుడు చెల్లుబాటు అవుతుందంటే ఈ పై లక్షణాలు అన్నీ కలిగి ఉంటేనే దత్తత చెల్లుబాటు అవుతుంది. కావున ఈ క్వశ్చన్కు 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తులు లేదా ఇచ్చే వ్యక్తులు డబ్బులు తీసుకోవడం? ఆప్షన్ 1 ఇరువురి అవగాహనతో తీసుకోవచ్చును, ఆప్షన్ 2 నిషేధం, ఆప్షన్ 3 నిషేధం కాదు, ఆప్షన్ 4 ఇరువురి అవగాహనతో తీసుకోవచ్చు అయితే మధ్యవర్తి తప్పక అవసరం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తులు లేదా ఇచ్చే వ్యక్తులు డబ్బులు తీసుకోవడం చట్టనిత్య నిషేధం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ధార్మిక సంస్థల దేవాదాయ ధర్మాదాయ అంశాలను గురించి భారత రాజ్యాంగంలో ఏ జాబితాలో పొందుపరిచారు? ఆప్షన్ 1 కేంద్ర జాబితా, ఆప్షన్ 2 రాష్ట్ర జాబితా, ఆప్షన్ 3 ఉమ్మడి జాబితా, ఆప్షన్ 4 వశిష్ఠ జాబితా. ధార్మిక సంస్థల దేవాదాయ ధర్మాదాయ అంశాలను గురించి భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు. కావున దీనికి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛలు సంస్థలకు సంబంధించిన ప్రస్తావన ఏ ప్రకరణలు తెలుపుతున్నాయి? ఆప్షన్ 1 ప్రకరణలు 15 నుంచి 20, ఆప్షన్ 2 ప్రకరణలు 21 నుంచి 25 ప్రకరణ, ఆప్షన్ 3 ప్రకరణలు 25 నుంచి 30, ఆప్షన్ 4 ప్రకరణలు 29 నుంచి 35. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛలు సంస్థలకు సంబంధించిన ప్రస్తావన ప్రకరణలు 25 నుంచి 30 ప్రకరణలు తెలియజేస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
దేవాదాయ చట్టం 1987లోని ఏ సెక్షన్ కార్యనిర్వహణ అధికారి విధుల గురించి తెలుపుతున్నది? ఆప్షన్ 1 సెక్షన్ 30, ఆప్షన్ 2 సెక్షన్ 29, ఆప్షన్ 3 సెక్షన్ 28, ఆప్షన్ 4 సెక్షన్ 27. దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 29 కార్యనిర్వహణ అధికారి విధుల గురించి తెలియచేస్తున్నది. కావున ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మాదాయ సంస్థల కార్యనిర్వహణ అధికారి పదవిని రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినది? ఆప్షన్ 1 2005, ఆప్షన్ 2 2006, ఆప్షన్ 3 2007, ఆప్షన్ 4 2008. ధర్మాదాయ సంస్థల కార్యనిర్వహణాధికారి పదవిని రాష్ట్ర ప్రభుత్వం 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేసినది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమల తిరుపతి దేవస్థానముల నిధులను సంబంధించిన అంశాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ యాత్రికులకు సౌకర్యము కొరకు సత్రములు విశ్రాంతి గృహముల నిర్మాణము మరియు వాటి నిర్వహణ కొరకు ఉపయోగించాలి. బి ఆప్షన్ బి యాత్రికులు భక్తుల సౌకర్యార్థం నీటి సదుపాయము పారిశుద్ధ్యమునకు సంబంధించిన ఏర్పాట్ల కొరకు ఉపయోగించడం. ఆప్షన్ సి తిరుమల తిరుపతి దేవస్థానముల పశువుల కొరకు పశు వైద్యశాల మరియు పాల ఉత్పత్తి క్షేత్రమును స్థాపించుటకు ఉపయోగించడం. పైన పేర్కొన్న అంశాలలో సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ మరియు సి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన నిధులు యాత్రికుల సౌకర్యం కొరకు సత్రాలను విశ్రాంతి గృహాలను నిర్మాణాలను వాటి నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులకు ఉపయోగించాలి మరియు యాత్రికులకు భక్తులకు సౌకర్యార్థం నీటి సదుపాయం పారిశుద్ధ్య సంబంధించిన ఏర్పాట్ల కోసం ఖర్చు చేయాలి మరియు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన పశువుల కొరకు పశు వైద్యశాల మరియు పాల ఉత్పత్తి క్షేత్రంను స్థాపించుటకు ఈ తిరుమల తిరుపతి దేవస్థాన నిధులను ఉపయోగించాలి. కావున పైన ఈవెన్ ఆప్షన్లన్నీ సరైనవి. కావున ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.